బట్ ఇట్స్ కాల్ లైక్ ఇండస్ట్రీ ఏదైనా కూడా పిలువబడేది గ్లామర్ ఫీల్డ్ అని. ఐదర్ హీరో ఆర్ హీరోయిన్ ఏదైనా గ్లామర్ ఫీల్డ్ అనే మనం అంటూ ఉంటాము. బట్ అలాంటి గ్లామర్ ఫీల్డ్లో ఉన్న మీరు ఆల్వేస్ లైక్ డీ గ్లామర్ రోల్సే చేయడానికి, అంటే లైక్ ఇంతకుముందు ఆర్యాతో చేసిన ఫిల్మ్లో కానీ, సో ఆల్వేస్ లైక్ చాలా న్యాచురల్గా, ఎందుకని దాని రీజన్ మీకు సుఖపడడం కంటే కష్టపడడం ఎక్కువ ఇష్టమా? నాకు మధ్యలో కూడా ఐ డిడ్ అ గ్లామర్ నాకు రోల్ నెక్స్ట్ ఎనిమీ సినిమా, ఇప్పుడు నేను ఆర్యా కలిసి చేస్తున్నాం, దాంట్లో వచ్చి మీరు చెప్పినట్టు లైక్ దే స్టైల్ మీ అకా ఇన్ డిఫరెంట్ బికాజ్ ఐఎమ్ సింగపూరియన్, సింగపూర్ ఉన్న ఒక ఇండియన్, ఓకే సో ఐ హావ్ టు లుక్, నేను దట్ టైమ్ ఐ కెనాట్ టెల్ మై డైరెక్టర్ వద్దు మేకప్ వద్దు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత చేయబోయే సినిమా వచ్చి 100% మేకప్ ఉంటుంది, ఎందుకంటే టైట్లీ అది సామాన్యుడు, మామూలుగా ఒక మిడిల్ క్లాస్ మనిషి, మిడిల్ క్లాస్ మనిషి మేకప్ వేసుకుని లిప్ గ్లాస్ వేసుకుంటే నమ్ముతారు? Of course. It depends on the film team and the director's choice, what they want. రైట్. నాకు తెలిసి ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది, కానీ ప్రతి సినిమా ఒక ఇంజురీ ఇస్తుంటుంది, ఏదో ఒకటి దెబ్బ తగులుతూనే ఉంటుంది మీకైతే. సో ఈ ఫిలింలో ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లో అట్లా గుర్తుండిపోయే మచ్చలు మరకలేదు? ఒకటి రెండు కాదు, అది లెక్కలో లేకుండా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు స్విచ్ దాటిందో నేను మర్చిపోయాను. ఒకప్పుడు ఒకప్పుడు నెయిల్ ఉంటుంది కదా, వేరే వచ్చేసింది, జస్ట్ ఇలా ఇలా చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్ స్టెప్ చూపించారు ఫోన్ లో, నాకు చాలా భయం వేసింది, సార్ ఇది ఎలా చేస్తా సార్, ఇది తప్పకుండా చేయాలి చేయాలి అని రిస్క్ చేసి చేశాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నీకు చూస్తే చాలా ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే మామూలుగా ఒక 10 మంది వస్తారు ఒక హీరో కొడతారు అన్నది తప్ప అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. Okay. It'll be an edge of the seat. Okay. You'll be wondering how hero is going to accomplish that mission. Okay. Hero ki oka task untundi. Fight to madhyalo oka task cheyali. Vaadu vaarni kapadukovali. 9 minutes lo a sequence vachi it has come out really well. Thanks to Anuragar's master's stunt choreography. And Balu Subramanian garu. Right, cinematography. Yeah. And Yuvan Shankar Raja. Shankar Raja's music. Adi chaala adutha correct. Mem kortunnam November month 2020 lo edru vachayi cinema theater lo vachi baagundi endante OTT offer lo vachi start ayindi. నేను చెప్పాను ఓటీటీ ఇచ్చే ఇవ్వబోతున్నానే అంటే సార్ ఈ సినిమా వచ్చి పర్సీవ్ చేసాము, కొన్ని కొన్ని సీన్లు థియేటర్లో వస్తే బాగుంటుందని తలుచుకుని రాశారు, అక్కడే తప్పట్లు కొడతారు అక్కడే విసులు కొడతారు. సో ఇది సడన్ గా ఒక చిన్న టీవీలో చూస్తే ఎలా ఫీలింగ్ వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాం. చెడ్డలో మంచిది జరిగింది అంతే, ఆయనే ప్రొడ్యూసర్ కూడా అవ్వడం వల్ల నాకు తెలిసి మీకు అంటే డిసైడ్ చేసుకోవడానికి వేరే ప్రొడ్యూసర్ కాదు కాబట్టి. మన చారిటీ కోసం ఇక్కడ రాలేదు, డబ్బులు తప్పకుండా చేయాలి ఖచ్చితంగా, బట్ అట్ ద సేమ్ టైమ్ యునో ద కాంప్రమైజ్ అనేది కొన్నిసార్లు ఆ రిస్క్ తీసుకునేది మన సినిమా కరెక్ట్ ప్రొడక్షన్ అంటే మనం తీసుకోవచ్చు, యు కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ అదర్స్. ఐ నో ఐ నో.